వేసవి దృష్ట్యా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని మండలాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపడతామని ఆర్డబ్ల్యూఎస్డీఈ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో గ్రామాల్లో క్రాష్ ప్రోగ్రాం నిర్వహించి బోర్లు, రక్షిత పథకాలు, మరమ్మతులు చేపట్టి ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. 4 మండలాల్లో 39 గ్రామాలను గుర్తించి ఇంటింటి కుళాయిలు ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం 40 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ప్రతి మండల పరిషత్తులోని గ్రామ పంచాయతీలోని బోర్లు, రక్షిత పథకాలకు అవసరమైన సామాగ్రి సిద్ధంగా ఉంచామన్నారు. గ్రామాల్లో ఎక్కడైనా త్రాగునీటి సమస్య ఉన్నట్లయితే వెంటనే సమాచారం అందించాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్జేఈలు, బోర్ మెకానిక్లు త్రాగునీరు వృధా పోకుండా ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు. దీనివల్ల ఏమంటే ప్రతి ఊర్లోని ఉన్న ప్రతి హ్యాండ్ పంపులను కూడా ఏ రిపేర్లు వచ్చినా మేజర్ కానీ మైనర్ కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే వాటిని రెక్టిఫై చేసేటప్పుడు ప్రాబ్లంలో ప్రభుత్వంగా 40 రోజులు ఈ క్రాష్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుందండి. దీనివల్ల మనకు ప్రతి విలేజ్లో ఉన్న హ్యాండ్ పంపులు అన్నీ కూడా ప్రాసెస్ ఏర్పాటు చేస్తున్నాం. ఇది కాకుండా మాకు ఎసెట్లో భాగంగా 2 పీడబ్ల్యూ స్కీమ్స్ ఉన్నాయి. ప్రజెంట్ పీడబ్ల్యూ స్కీమ్స్ ఎక్కడ రిపేర్లు వచ్చినా బోర్వెల్లో ఈళ్ళు తగ్గిన ఇమీడియట్గా పంచాయతీ నిధులతో కానీ మా నిధులు కూడా ఉన్నాయి. వాటితో పాటు ఇమీడియట్గా వాటిని మేము రిపేర్ చేసి మోటార్లు గట్రా మార్చి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మేము గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో పార్ట్లో భాగంగా మేము ఇంటింటి కుళాయి పథకం కూడా ప్రజెంట్ ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగా మన నియోజకవర్గానికి 48 కోట్లు శాంక్షన్ అయింది. దీంట్లో భాగంగా మేము ప్రజెంట్ 39 వర్కులను ఇప్పుడు ప్రజెంట్ మార్చి నెలాఖరకాలు పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అందులో భాగంగా ప్రతి ఇంటికి కూడా ఇంటింటి కులాయిలు ఇవ్వడానికి మేము మార్చి నెలాఖరకాలు ప్లాన్ చేసుకొని 39 గ్రామాలకు మేము వాటర్ సప్లై ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ఏప్రిల్ తర్వాత కూడా వీరికి టెండర్లు కూడా కొన్ని పిల్లడం జరిగింది. టెండర్ పిలిచినవన్నీ వాటిలో కూడా ఇంటింటి కులాయి ఇచ్చే ఏర్పాటు ఈ మార్చి మే జూన్ లోపల అవి ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ప్రజెంటేజ్ ఇప్పుడున్న ఏవైతే సోర్సెస్ ఉన్నాయో, ఫిజికల్ ఏవైతే సోర్సెస్ ఉన్నాయో అవన్నింటిలో కూడా స్ట్రీమ్ లైన్ చేసుకొని ఈ సమ్మర్ వాటర్ ప్రాబ్లం లేకుండా చేసే ఏర్పాటు చేస్తున్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.